మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మున్సిపల్ పరిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులకు ఎఫ్ఆర్ఎస్ నుండి మినహాయింపు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి చర్యలు, కమిషనర్ ప్రమీల. ఇక డీటెయిల్స్ చూస్తే, రథసప్తమి వేడుకల సందర్భంగా సూర్యప్రభ వాహనంపై ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఉదయం 5 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ రోజు రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడు గగనాన్ని ప్రవేశిస్తారు సప్తవాహనమైన. ఈరోజు ఏడు దక్షిణాన నుంచి ఉత్తరాయణంలోకి వస్తారు. అందువలన ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉదయమునే జిల్లేడు ఆకులతో స్నానం చేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యము ఆయుష్యము అన్ని వస్తుంది. కావున భక్తాదులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాను. ఓం నమో నారాయణాయ. మదనపల్లి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయందు ఈరోజు రథసప్తమి సందర్భంగా ఉదయం మూల విరాట స్వామివారికి పంచామృత అభిషేకం జరిగినది. తర్వాత స్వామివారు సూర్యప్రభ వాహనందు ప్రాకారోత్సవం జరిగినది. తర్వాత సూర్యప్రభ వాహనమునందు స్వామివారి కైంకర్యం జరిగినది. తర్వాత సూర్య భగవానికి కైంకర్యం జరిగినది. తర్వాత ప్రతి ఒక్క వాహనం మీద స్వామివారి పూజా కైంకర్యములు జరిగినాయి. కావున భక్తాదులందరూ వచ్చి స్వామివారి సేవ కృపలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఓం నమో నారాయణ. కుప్పంలో ఎప్పుడు ఇలాంటి రాజకీయాలు జరగలేదని, అరాచకాలకు మంత్రి పెద్దిరెడ్డి కారణమని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామంటూ నారా లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. పీఈఎస్ మెడికల్ కాలేజీ సమీపంలో నిర్మాణంలో ఆగిపోయిన వాల్మీకి కురుబ కమ్యూనిటీ హాల్స్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వాల్మీకి కురుబ కమ్యూనిటీ హాల్స్ వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా ఆపేసిందన్నారు. మీకు చంద్రబాబుపై కోపం ఉంటే బీసీలపై చూపించడమేంటి అని ప్రశ్నించారు. కుప్పంలో జరుగుతున్న పరిణామాలకు మంత్రి పెద్దిరెడ్డి కారణమంటూ వ్యాఖ్యానించారు. తమ్ముడు ఇంటికి రావాలమ్మా. ఏదో పొడిసేసాం, దులిపేసాం, ఏదో చేసాం అంటే మటుకు ఇక్కడ నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక అన్యాయం జరిగింది. ఎక్కడ లోన్లు ఇవ్వట్లేదు, ఎక్కడ మనకి రావాల్సిన స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్లు లెక్కించు ఇట్లా చేసుకుంటూ పోతారు. వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న నాయకత్వం ఉంది. అలా మీరు 9 కేసులు 8 నువ్వు చెప్పా, 15
పదేం కేసులో అటెంప్ట్ మర్డర్ పెట్టినాడు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినాడు నా పైన, చెప్పిన పీకపో పది కేసు ఏమవుతుంది. అందుకే నేను చెప్పిన అడ్డు వస్తే తొక్కుంటే వెళ్ళిపోతాను. తెలుగుదేశం పార్టీని అంత తేలిక తీయద్దు, తగ్గేదేలా భయం మన బయట లేదు. ప్రత్యేకంగా ప్రభులకి ఇట్లా కమ్యూనిటీ హాల్ కట్టేదానికి 10 కోట్ల రూపాయలు ఆనాడు మనకు కేటాయిస్తాం జరిగింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు ఎనిమిది నెలలైంది, కురుబా కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ అన వచ్చిందా? ఒక లోన్ వచ్చిందా? బండికి ఒక కార్ కొనుక్కోవాలంటే సబ్సిడీ వచ్చిందా? అసలు కురుబా కార్పొరేషన్ చైర్పర్సన్ ఏం చేస్తున్నారో మీకు కనీసం తెలుసా? 3 సంవత్సరాలు 8 నెలలుగా మన కమ్యూనిటీ హాల్ పనులు ఆగిపోయినాయి. ఇటు పక్కన కురుబలు ఆగిపోయింది, అటు పక్కన వాల్మీకి, అటు పక్క వాల్మీకి, ఇటు పక్కన కురుబలు ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో మీకు కమ్యూనిటీ హాల్ ఉండాలనే ఆలోచనతో ఇది ఏర్పాటు చేస్తాం జరిగింది. కక్ష ఉంటే చంద్రబాబు నాయుడు గారు మేము తీర్చుకోవాలి, కానీ మీరేం తప్పు చేశారు? ఎందుకు మీ పైన దాడి చేస్తుంది? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్పొరేషన్ లేదు, ఫెడరేషన్ పెట్టారు. కానీ కౌన్సిల్లో రామారావు గారు కూడా ఇక్కడ ఉన్నారు, మీ ఇద్దరు ఎమ్మెల్సీలు. కౌన్సిల్లో మేము చూస్తే బీసీ సంక్షేమానికి ఇంత డబ్బులు ఖర్చు పెట్టండి. నేను అన్న అడిగిన ఎక్కడ ఖర్చు పెట్టాడు అబ్బా అనుకున్నా. అదేంటి తెలుసా, మనకిచ్చే పెన్షన్ అడరా వేసుకున్నా, మనకిచ్చే పెన్షన్ మన అవతాతలకు ఇచ్చే పెన్షన్ ఏదో బీసీ సంక్షేమంలో గొప్పగా చేసి రాసేసుకున్నారు. అందరికి ఇచ్చే అమ్మ ఒడి దాట రాసేసారు అంతే. అంతేగాని ఎక్కడ ప్రత్యేకంగా మన్ని పేదరికం నుంచి బయటకు తీసుకురావాల లక్ష్యంతో కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కార్పొరేషన్ ఫెడరేషన్ కి ప్రత్యేక నిధులు ఇచ్చి కుర్రోళ్ళకి లోన్ ఇప్పిస్తామో, భవనాలు పూర్తి చేస్తామో, అది ఎక్కడగానే జరగల. మన కుప్పంలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ జరగల. నేను సూటిగా వైకాపా కురుబ నాయకులను అడుగుతున్నా, ఎందుకు మీరు మా భవనం పూర్తి చేయట్లేదు? రేపు మీరు ఏ మొహం పెట్టుకుని సామాజిక న్యాయం అని మీరు అంటారు? ఇదిగోండి, ఇది కురుబ భవనం, అటు మా వాల్మీకిల భవనం, మీరు చూడండి. నేను సవాల్ విసురుతున్న వాళ్ళకి రండి చూడండి, ఎందుకు మీరు పూర్తి చేయలేదు? కాంట్రాక్ట్ మీడే చేశాడబ్బా, పూర్తి చేయమనండి. ఇప్పుడు మిమ్మల్ని ఆదుకున్నా, దాదాపు 1000 లోన్లు ఇచ్చిన మన నియోజకవర్గం. ఇట్లా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటే వెళ్తున్న సమయంలో ప్రభుత్వం మారింది. వీళ్ళు అంటున్నారు సామాజిక న్యాయం అని, వీళ్ళు చేసేది సామాజిక అన్యాయం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు 34% రిజర్వేషన్ అన్న ఎన్టీఆర్ కల్పిస్తే ఏ ముఖ్యమంత్రి తాకలేదండి. బాబు గారు తగ్గించలేదు, రాజశేఖర రెడ్డి గారు తగ్గించలేదు, రోసయ్య గారు తగ్గించలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తగ్గించలేదు. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకి రిజర్వేషన్ తగ్గించిన ఏకైక నాయకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10% మేర కోల్పోయారు, 10% అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. తాడేపల్లి కొంపు లోపల ఎవరుంటారు తెలుసా? విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, మన జిల్లాకు చెందిన ఒక దొంగరెడ్డి, ఉత్తరాంధ్ర దోచుకుని ఇంకో రెడ్డి, ఈ నలుగురే ఉంటారు. ఈ 4 రెడ్లు ఉంటారు. వైకాపా బీసీ నాయకులు ఎక్కడ ఉంటారు తెలుసా? గేట్ బయట. అలా ఉంది పరిస్థితి.
మనలో చైతన్యం రావాలి. 2019లో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు మా కురుబల కులస్తులో 40,000 మంది ఓట్లు ఉన్నాము సార్, ఎక్కడ భవనం లేదు, మాకు భవనం కావాలని సార్ అడిగితే ఇప్పుడు ఈ ఉండే ఈ భవనం వచ్చి తల వచ్చి 15 కోట్లు చేస్తుంది. 15 కోట్లు చేసే భవనం ఇచ్చి 75 లక్షలు ఇస్తే బిల్డింగ్ కట్టమని చెప్పి కండ్రేట శ్రీనివాసులు వైసీపీ ఉన్నప్పుడు బిల్డింగ్ ఏదైనా కట్టిస్తాం అనేసి కట్టిస్తే ఒక 50 లక్షలు 20 లక్షలు పెట్టేసి కట్టేసి ఇక్కడ మేము లెక్కలు ఇస్తామనిస్తే వైసీపీకి వెళ్ళిపోయినాడు. ఈ పది వైసీపీకి వెళ్ళినాడు కదా జయప్పుడు కానీ కండ్రేట సీనప్పుడు కానీ ఇప్పుడు వైసీపీ బిల్డింగ్ కట్టచ్చు కదా, ఇప్పుడు ఎందుకు బిల్డింగ్ కట్టించడం లేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే పెద్దరేడితో పోరాడి జగన్మోహన్ రెడ్డితో పోరాడి ఇప్పుడు తెచ్చాక మీరేం నాయకులు కాదా? మీరేమి పంచాలా ఇప్పుడు? ఇప్పుడు వచ్చి మీకు దమ్ము లేకపోతే 2024లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు, అప్పుడు మేము దమ్ము ఉండి కురుపు కులస్తులు బిల్డింగ్ 2 కోట్లు కానీ 10 కోట్లు కానీ కట్టిస్తాము. మీకు దమ్ము ఉంటే నువ్వు ఎల్లప్పుడు పని చేపించండి, అది సభ్యతే లేకపోతే పెద్దలు దేవ చేస్తాను నేను పెరిగేస్తాను పెద్దలు ఏమిటా మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం జరిగిందని కమిషనర్ ప్రమీణ తెలియజేశారు. శుక్రవారం మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ నందు అర్హులైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. సేవా తత్వం కలిగిన వారికి అధిక ప్రాధాన్యతనిచ్చి ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. మనకి మొత్తం 487 పోస్టులకు గాను 470 మంది పనిచేస్తున్నారు. ఇంకా 15 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజున మనం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాము. దీనికి గాను 44 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. వారికి ఇంటర్వ్యూలు కండక్ట్ చేసిన తర్వాత మనకున్నటువంటి రోస్టర్ పాయింట్ని బేస్ చేసుకుని ఎక్కడెక్కడ సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయో చూసుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. 31వ తేదీన ఒకరోజు వాళ్ళకి ఇండక్షన్ ట్రైనింగ్ అంటే సచివాలయ వ్యవస్థ గురించి ఇచ్చేటువంటి సర్వీసులు వాలంటీర్లు నిర్వహించాల్సినటువంటి విధుల గురించి వాళ్ళకి ఒకరోజు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 1వ తేదీ నుంచి వాళ్ళు ఆ సంబంధిత సచివాలయంలో డ్యూటీలు నిర్వహించడానికి గాను వాళ్ళని పంపించడం జరుగుతుందని తెలియజేస్తుంది. మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులకు ఎస్ఆర్ఎస్ నుండి మినహాయింపు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సహాయ కార్యదర్శి మస్తాన్ వరప్రసాద్ ఇంద్రాణి డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు పృథ్వీరాజ్, వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధకు చదువులేని కారణంగా ఎఫ్ఆర్ఎస్ అమలు చేస్తే ఇబ్బందులు పడతారని, పనిచేసినా కూడా జీతాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులకు ఎఫ్ఆర్ఎస్ మినహాయింపు ఇవ్వాలని కోరారు. మాకు ఎవరికి చదువులు లేవు, ఏ పొద్దున్న 5 గంటలకు లేచి జనాలు మన మూత్రాలు శుభ్రం చేసే మేము ఎఫ్ఆర్ఎస్ అంటే అది ఏదో కూడా తెలీదు. దాని సబ్జెక్ట్ మా ముందు తెచ్చి అది ఉంటేనే మీకు మస్టర్లు జీతాలు మీరు పని చేస్తారు, లేకుంటే లేదంటే అది పని చేస్తుందో లేదో కూడా ఆ ఎఫ్ఆర్ఎస్ గురించి మాకు తెలియదయ్యా. అది ఒకటి. ఈ మదనపల్లిలో క్లీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ మదనపల్లి ఇన్ని ప్రోగ్రాములు ఇన్ని ప్రాజెక్టులు పెడతానరే, సరైన పనిముట్లు లేవు, పుష్కాట్లు లేవు, కాలపారులు లేవు, పరకలు లేవు. ఒక్క 4 మనుషులు చేసే పని, 4-5 మనుషులు చేసే పని ఒక్కరి దగ్గర చేయిస్తున్నారు. ఈ పట్టణము హనుమంతం దోకలాగా పెరిగిపోతుంది. నేను ఈ మున్సిపాలిటీలో దాదాపు 22 సంవత్సరాలుగా ఆ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మదనపల్లి పెరిగింది లేదు. అప్పుడు ఎంతమంది మున్సిపాలిటీ వర్కర్లు ఉన్నారో ఇప్పుడు అదే వర్కర్లే, ఇప్పుడు అదే పరిస్థితి. ఏమరా అంటే వాళ్లకు ఒక 70 మందిని ఇచ్చారు, దాదాపు 5 లక్షల మంది పైగా ఉండే ఈ మున్సిపాలిటీలో 350 మంది కార్మికులు పెడితే ఆ కార్మికుల కష్టాలను ఎవరు తీరుస్తారు, ఎవరు ఆదరిస్తారు చెప్పండి? ఇదేదో మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ అంటే ఎఫ్ఆర్ఎస్ పోయి మేము జీతాలు ఏం తీసుకోవాలా, ఏం తినాలా, మా భార్య బిడ్డలకి ఏం పెట్టాలా? ఈరోజు లీవు, నువ్వు ఎఫ్ఆర్ఎస్ రాదు, జీతం పడదు, అయినా మేము పని చేయాలా? ఎలా చేయమంటారు? మా వర్కర్లు 4 చనిపోతే కనీసం మట్టి ఖర్చులు లేవు,
రెండు సంవత్సరాలు ఖర్చుపోతుంది. రెండు సంవత్సరాల నుండి మట్టి ఖర్చులు లేవు. వాళ్ళ కుటుంబంలో నుండి వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళ అయిన వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఎవరికి ఉద్యోగాలు ఇకుంటే వారి కుటుంబాలు ఎలా బాగుపడతాయి? వాళ్ళు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయ్యా దయచేసి ఈ ఎఫ్ఆర్ఎస్ అనే విధానాన్ని తీసివేయండి. మస్టలే మాకు సరైన పద్ధతిని మా యూనియన్ తరఫున తెలియజేసుకుంటున్నాం. పంచాయతీ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో ఈరోజు ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం సారాంశము రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 4వ తరగతి ఉద్యోగస్తులు పారిశుద్ధ కార్మికులకు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. ఎఫ్ఆర్ఎస్ విధానం అంటే వాళ్ళకి పెద్ద సెల్ ఫోన్ ఉండాలి ప్రతి ఒక్క కార్మికునికి. దాంట్లో ఒక యాప్ను సృష్టించుకోవాలి. ఆ యాప్ ద్వారా ఫేసు తీసుకొని మస్టర్ వేసుకొని పండ్లకు పోవాలి. మరి దాని ప్రకారం పెట్టుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు ఎవరికి రాదు. దాన్ని ఆప్షన్ దాన్ని ఆన్ చేసుకునే విధానము రాదు. దాన్ని ఏ విధంగా దాన్ని ఏం చేసుకోవాలా మస్టర్ వేసుకోవాలా అనే విధానం కూడా రాదు. మాకు చెత్త ఎత్తుకునేది, ఊరు శుభ్రం చేసేది, ప్రజల మలమూత్రాలు శుభ్రం చేసేది, రోడ్లు గుడుచుకునేది ఇవన్నీ వస్తాయి. కానీ ఈ యాప్ల ద్వారా మస్ట్ వేసుకునేది రాదయ్యా మాకు. మరి మీరు మా పైన ప్రేమతో అభిమానంతో ఈ మస్టర్ విధానాన్ని పెట్టాలని, ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని ఎత్తేయాలని కోరుకుంటున్నాను. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాకు అనుసరించి మస్టర్ విధానాన్ని తీసుకొస్తారని కోరుకుంటున్నా. అయితే మీరు గతంలో పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు మీరు హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ ఆప్కాస్ కార్మికులకు, అవుట్సోర్సింగ్ కార్మికులకు, పర్మనెంట్ కార్మికుల సమస్యలు తీరుస్తామని. ఆప్కాస్ కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత పర్మనెంట్ చేస్తాం, కనీస వేతనం ఇస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులకు సిపిఎస్ విధానాన్ని ఎత్తేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పారిశుద్ధ కార్మికులకు అందరికీ పక్కా గృహాలు నిర్మించిస్తామన్నారు. మరి ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం గత 3.5 సంవత్సరమైనా ఈరోజు మీరు మాట మీద నిలబడ్డారు. ఇప్పుడైనా 3.5 సంవత్సరం గడిచినా కూడా ఇప్పుడైనా మీరు మాట మీద నిలబడి రాష్ట్రంలో ఉన్నటువంటి 4వ తరగతి పారిశుద్ధ కార్మికుల కోరికలు తీరుస్తారని, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా మీకు వేడుకునేది ఏమంటే ఈ ఆప్కాస్ విధానాన్ని మరియు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేసి మస్టర్ పెట్టి ఈ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి పర్మనెంట్ చేయమని ముఖ్యంగా కోరుకుంటున్నాం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రదేశం పిలుపు మేరకు ఈరోజు అన్ని మున్సిపాలిటీల వద్ద మున్సిపాలిటీ కార్మికులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. మెయిన్ డిమాండ్ ఏంటంటే ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అలాగే ఇక్కడ పియ్యపేడ ఎత్తుకునే కార్మికులకి సెల్లు వాడే విధానం తెలియదు కాబట్టి వాళ్లకు ఇది వెంటనే రద్దు చేసి వాళ్లకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వీళ్ళని పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేసి అన్ని శాఖల్లోనూ పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేశారు. ఇక్కడ మున్సిపాలిటీలో దాదాపు పియ్యపేడ మురుకు వాడ వాడల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను మీరు ఎందుకు పర్మనెంట్ చేయారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా చేస్తున్నటువంటి కార్మికులకు అందరికీ, అలాగే ఈ పని చేస్తున్నటువంటి కార్మికులు ఎంతమంది చనిపోయారు వాళ్ళ స్థానాలలో, వాళ్ళ కుటుంబాలకు ఎవరికైనా కానీ వాళ్ళ భార్యకో బిడ్డలకో ఎవరికో వారికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని కాపాడాలన్న బాధ్యత మీ ప్రభుత్వం ఉంది. అలాగే కార్మికులు దాదాపు ఆటో కార్మికులు దాదాపు 2 నెలలుగా వాళ్లకు 10,000-20,000 చొప్పున కట్టించుకొని ఆటో కార్మికులను ఆటో డ్రైవర్లుగా తీసుకున్నారు. వాళ్ళు దాదాపు 5 నెలలుగా పని చేపించుకొని ఇప్పుడు నడుబాటు నిలబెట్టిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు వాళ్ళను వెంటనే మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు ఇక్కడే గవర్నమెంట్ వాళ్ళని తీసుకొని ఏపీ ఆప్కాస్లో నుంచి చేర్చుకొని వాళ్ళకి నెల నెల జీతం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 70 మందిని ఊరు పెరిగిందన్న అనుగుణంగా దాదాపు ఇంకా కార్మికులను తీసుకొని వాళ్ళకు ఇప్పుడు 70 మంది కార్మికులు పని చేస్తున్నారు. వాళ్ళకి దాదాపు 1 నెల పూర్తి చెప్పి 2 నెలలు కూడా జరుగుతుంది. వాళ్ళకు కూడా జీతం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు పని చేస్తున్నారు. అయ్యా పనిముట్లు లేదు, పని ఎట్లు చేస్తారని చెప్పి మేము అడుగుతున్నాం. వాళ్ళకు ప్రతి ఒక్క డివిజన్కి పనిముట్లు, కాలపార్లు కానీ, కట్లు కానీ, పరకలు కానీ ఏమున్నాయో, తోకడపార్లు కానీ ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి
శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సిఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ అరుణాదేవి కుమారుణ్ణి అత్తింట్లో విడిచిపెట్టి విధులకు వెళ్లే క్రమంలో ఆటో ప్రమాదానికి గురై విషాదం నెలకొంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మదనపల్లె రాయన్ చెరువు వడ్డేపల్లికి చెందిన అరుణాదేవి సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. కొడుకును వడ్డేపల్లిలో విడిచి మదనపల్లికి వెళ్లే క్రమంలో ఆరోగ్యవరం తురకపల్లి వద్ద ట్రాక్టర్ ఆటోను ఢీకొని అరుణాదేవి తీవ్రంగా గాయపడ్డారు. ఆటో డ్రైవర్ అదే ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో అరుణాదేవి చికిత్స పొందుతున్న సమయంలో ఘోరం జరిగింది. రూరల్ పోలీసులు ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దేశంలో ప్రజల్ని ఏకం చేయడానికి అనుసంధానం చేయడానికి పత్రికలు పాత్రికేయుల పాత్ర ఎంతో ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. పీలేరు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ రీసెర్చ్ సౌజన్యంతో పీలేరు సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత్రికేయ వృత్తిపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకురాలు నీర్జ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ గతంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రచురిస్తే శిక్ష వేసి జైలు పాలు చేశావారని అన్నారు. స్వాతంత్ర సమర శంఖారావాన్ని పూరించడానికి పురుషులతో సమానంగా వంటింటి గడప దాటి స్త్రీలు బయటకు రావడానికి స్త్రీల పేరుతో వచ్చిన తెలుగు పత్రికలు జాతీయోద్యమానికి తోడ్పడతాయని అన్నారు. స్వాతంత్రాన్ని సమపాదించడంతో పాటు సామాజిక మార్పు కోసం చాలా ప్రయత్నం చేశాయి. మనం ఈరోజు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నాం. ముఖ్యంగా సాంఘిక దురాచారాలను రోజుపాపడం అయ్యేదేమి స్త్రీ పురుష సమానత్వం కోసం బాధపడడం అయ్యేదేమి అనేక రకాలుగా కృషి చేసినాయి. సామాజిక ఔన్నత్యానికి వీటిలోని సంపద నాగరికతలు కావడం అందులో కనిపించే మానవ విలువలు అని ఆ రోజు పత్రికలు సాధ్యమే. సమాజంలో జరిగే దూరాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించడానికి ఎంతో దోహదపడ్డాయి. అందులో పత్రికల యొక్క పాత్ర మనం మానసిక పరిపక్వత చిత్తశుద్ధి ఉంటే తప్ప కేవలం బాహ్యాచారాలు మనిషి స్వభావాన్ని మార్చలేదు అని అరుణ్ పత్రికలు చాటిపెట్టారు. పత్రిక
మున్సిపల్ పారిశుద్ధ ఇంజనీరింగ్ కార్మికులకు ఎఫ్ఆర్ఎస్ నుండి మినహాయింపు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీకి చర్యలు, కమిషనర్ ప్రమీల.
మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.